స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. చంద్రబాబుకి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ని సవాల్ చేసిన సిఐడి హరీష్ సాల్వే అందుబాటులో లేరని, వాయిదా వేయాలని కోరారు చంద్రబాబు లాయర్ లూద్ర. విచారణని ఈ నెల 26కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. చంద్రబాబుకి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ని సవాల్ చేసిన సిఐడి హరీష్ సాల్వే అందుబాటులో లేరని, వాయిదా వేయాలని కోరారు చంద్రబాబు తరపున లాయర్ లుద్ర. దీనిపై మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, సీతారామారావు గారు, మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 20వ తేదీన రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ ఇవ్వడంతో పాటు కొన్ని కేసుకు సంబంధించి కొన్ని అంశాలను జడ్జిమెంట్ లో న్యాయమూర్తి గారు ప్రస్తావించారు. ఏంటంటే, ఇప్పుడు వరకు ఏదైతే స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేశారో అందుకు సంబంధించిన ఆధారాలను అప్పటి వరకు చూపించలేకపోయింది సిఐడి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆయన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసింది. సో దాన్ని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన బెయిల్ కొట్టేయాలని, ఇంకోవైపు ఆ వ్యాఖ్యలు అవి కూడా హైకోర్టు పరిధిని మించి వ్యాఖ్యానించిందన్న అని చెప్పి అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు విలేకరుల సమావేశాలు కూడా చెప్పారు. ఈ రెండు అంశాల మీద మేము సుప్రీంకోర్టులో వేస్తున్నామని చెప్పారు. అయితే మొన్న విచారణ సందర్భంగా అప్పుడు ఏంటంటే, మీకు తెలుసు స్కిల్ డెవలప్మెంట్ క్రాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో మొన్న చర్చ జరగలేదు. సో మళ్ళీ మధ్యలో ఒక రోజు వచ్చిన తర్వాత 12వ తారీఖు జరిగింది. 12 నుంచి మళ్ళీ ఇవాళకి వాయిదా పడింది. ఇవాళ కూడా ఎక్కువగా చర్చ అనేది జరగలేదు. ఎందుకంటే ఏదైతే క్రాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన క్రాష్ పిటిషన్ ని న్యాయమూర్తి ఇద్దరు కూడా భిన్నాభిప్రాయాలు, అంటే 17A వర్తింపు మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయాలని చెప్పి సిజేఐ గారికి విజ్ఞప్తి చేస్తూ బెంచ్ మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో అది ఇంకా త్రిసభ్య ధర్మాసనానికి వెళ్లాల్సింది. అది ఇంకా ఇష్యూ కాని నేపథ్యంలో ఇవాళ సమావేశం కానే జస్టిస్ బేలా ఎం త్రివేది గారు, జస్టిస్ పంకజ్ మిత్తల్ గారు విచారణ చేపట్టగా సిద్ధార్థ లోత్ర గారు కొంత సమయం కావాలని అడిగారు. అందుకు సిఐడి తరఫున సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్ గారు మాట్లాడుతూ, మాకేం ఇబ్బంది ఏం లేదు, కాకపోతే త్వరగా వచ్చినట్టు మళ్ళీ కేసు విచారణకు వచ్చినట్టుగా మీరు ఒక ఎర్లీ డేట్ వేయండి అని చెప్పి అడిగారు. దాని మీద 2 వీక్స్ అని చెప్పి బెంచ్ చెప్పి 26వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది. సీతారామ గారు, థ్యాంక్ యూ. సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.